వాళ్ళని చాలా బాగా మీరు ఎలివేట్ చేశారు ఒక డైరెక్టర్గా. మీ ప్యాషన్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తున్నప్పుడు అది క్లియర్గా అర్థమవుతుంది. అంటే కంప్లీట్లీ కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ అండి. సో ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, సో వాటిలో కొంచెం కేర్ తీసుకున్నాం అన్నమాట. అదే కొన్ని క్యారెక్టర్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉండాలి. మేబీ తను రియల్గా చూసినప్పుడు అయితే తను చాలా ఫ్యాషనబుల్గా మోడర్న్గా కనిపిస్తుంది తను. సో అందులో చూసేసరికి ఈ అమ్మాయి ఈ అమ్మాయి అన్నంత డిఫరెన్స్ని మీరు చూపించగలిగారు, అది చాలా చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్ ఒక బిహైండ్ ద స్టోరీ ఉంటుందండి, సో దాన్ని బట్టి డిజైన్ చేసింది. చాలా బాగా డిజైన్ చేశారు. ఎస్ గణపతి గారు, ఈ స్టోరీ ఎందుకు నచ్చింది మీకు? అంటే లవ్ అండ్ థ్రిల్లర్, ఈ స్టోరీని మీరు వెంటనే యాక్సెప్ట్ చేయడానికి ఇందులో నచ్చినటువంటి ఎలిమెంట్ ఏంటి? ఖచ్చితంగా అన్ని రకాల ఆడియన్స్కు నచ్చే జోనర్ ఏదైనా ఉందా అంటే థ్రిల్లర్ జోనర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన టైటిల్ ఎక్కడున్నా అంటే చెప్పకనే మా టైటిల్లోనే అన్వేషణ అనగానే ఎక్కడ బటన్ ఉన్నా కూడా ఒకవేళ ఓటీటీలో ఉన్నా కూడా ఆ టైటిల్ చూడంగానే అదే ఈ సినిమా చూడాలి. మాకు దీనికి సమ్ కేటగిరీ ఫ్యాన్స్ ఉంటారు ఈ థ్రిల్లర్ జోన్కు. సో నాకు థ్రిల్లర్ జోన్ అంటే ఇష్టం కాబట్టి డైరెక్టర్ గారు కథ చెప్పంగానే అసలు ఏం ఆలోచన చేయకుండా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ పెట్టుకోమని చెప్పేసి చెప్పాను. డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం అన్ని బాధ్యతలు మీవే, ఆయన అంతగా నమ్మారా మీరు? తప్పకుండా అండి, ఆయన గ్రీక్ దాంట్లో మన దాంట్లో సో ఆయన కొన్ని ఆ డెమోస్ కానీ అవి కానీ చూసినప్పుడు నాకు అతని పైన కాన్ఫిడెంట్ వచ్చే కాన్ఫిడెంట్ వచ్చింది. నిజంగానే మిమ్మల్ని ప్రతి ఒక్కరు చాలా చక్కగా పడుతున్నారు, వెరీ ప్యాషనేట్ అండ్ ఎంకరేజ్ చేయడంలో ఒక గ్రేట్ ప్రొడ్యూసర్గా. అంటే ఎంతో మందికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఒక ప్లాట్ఫామ్ని మీరు ఇస్తున్నారు, బట్ వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ ఇవ్వాలి అంటే ముందు మీరు మీకు ఎంత ప్యాషన్ ఉన్నా ఎక్కడొక్కడొక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించింది ఇన్వెస్ట్ చేస్తున్నాం, కమర్షియల్గా కూడా కొంత ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొత్త వాళ్ళ మీద మీరు ఎంతవరకు కమర్షియల్గా ఆలోచించగలుగుతాము అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఆ డేరింగ్ ఎందుకు చూసారా ఈ సినిమాకి? మీరే బిగ్ హీరో అని కూడా చెప్పొచ్చు. డిఫరెంట్గా కొత్త కాదు నాకు, నేను గత 10 సంవత్సరాల క్రితమే ఒక మూవీ కూడా చేసి అక్కడ నేను సఫలం కాలేక మళ్ళీ సెకండ్ ప్రయత్నంలో చాలా పుష్ ఫోర్స్గా వచ్చాను. కాదు నచ్చకపోతే డస్ట్బిన్ అని అంట కదా. అంతే, అదే చెప్తున్నా, ఫస్ట్ సినిమా అలాగే పెట్టాను. ఎవరైనా ఒక ప్రొడ్యూసరు సినిమా మూవీ రిలీజ్ చేయాలంటే ఒకవేళ డబ్బులు లేకనో బడ్జెట్ వైజ్ లేకుంటే రిలీజ్కు ప్రాబ్లం వచ్చి ఆగిపోయి ఉంటుంది. నేనైతే సక్సెస్ఫుల్గా మొత్తం మూవీ కంప్లీట్ చేశాను, తర్వాత సెన్సార్ కూడా అయిపోయింది, ప్రివ్యూ చూసుకున్నాం. చూసుకున్నప్పుడు నాకు క్లైమాక్స్ నచ్చలేదు ఒక హాఫ్ అన్ అవర్. దాన్ని రీషూట్ చేద్దాం అనుకుంటే అప్పట్లో ఆలీ, ఆశీష్ విద్యార్థి, సియాజ్ సిండే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు, ఎవరి అసలు డేట్స్ దొరికేవి కాదు. ఆడికి ఒక 6 మంత్స్ వెయిట్ చేశాను చూసేది రీషూట్ చేసి మళ్ళీ చేయాలని. కావట్ ఇంకా మొత్తం తీసుకెళ్ళి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా ఇంకా అసలు ఇండస్ట్రీకే వద్దు రాకూడదు అనుకున్నా. ఎందుకంటే నేను వచ్చి నేను చేద్దాం అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి చాలా ఇదైపోయిందని చెప్పేసి రాలేదు. తర్వాత అనుకోకుండా శరపంచడం అనే ఒక ప్రయోగాత్మక మూవీకి, అదంటే అది అవార్డు కోసం చేసిన మూవీ, దానికి మొత్తం బ్యాక్ బోన్ నేనే చేసి వాళ్ళకు కెమెరాస్ కావాలంటే అది యాక్చువల్గా 0 బడ్జెట్ మూవీ. అంటే ఇండస్ట్రీలో ఎవరు ఇండరు 0 బడ్జెట్ మూవీ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వచ్చేసి ఫ్రీగా వచ్చి చేయాలన్నమాట. అలాంటి మూవీ కూడా నేను చాలామందికి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదన్నా కెమెరాస్ కావాలన్నా లైట్స్ కావాలన్నా కొనిచ్చి ఆ మూవీకి ఎంకరేజ్ చేశాను. ఆ క్రమంలో మళ్ళీ నాకు ఈ అన్వేషి అనే మూవీ, ఎందుకో ఇది అన్వేషి అనేది నన్ను మళ్ళీ రీఎంట్రీ చేసింది. అంటే ఒక ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక స్టెప్ తీసుకుంటే కొంచెం ఆలోచిస్తాం, బట్ మీరు చాలా స్పీడ్గానే డెసిషన్ తీసుకున్నారు. ఈ మూవీలో కూడా నేను లాస్ట్కి వచ్చే వరకు కొన్ని స్ట్రగుల్స్ పడ్డా. అంటే స్ట్రగుల్స్ పడ్డా అంటే మీన్స్ ఫైనాన్షియల్గా కాదు, కొత్త వాళ్ళు మీరు అన్నారు కదా ఇంతవరకు, కొత్త బ్యానరు, కొత్త ప్రొడ్యూసరు, ఆర్టిస్ట్ లేరు, ఏదైనా మాకు ఇండస్ట్రీ నుంచి ఏదైనా కొంచెం సపోర్ట్ కావాలంటే అసలు ఉండట్లేదు. ఒకవేళ ఎవరైనా ఆఫీస్కు పిలిపిద్దాం అనుకున్నా మేము 10 సార్లు ఫోన్ చేస్తే కానీ ఆఫీస్ కూడా రారు. ఓకే, ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లేదు. ఒక ఏదైనా టెక్నీషియన్, ఒకవేళ బై మిస్టేక్ ఒక టెక్నీషియన్ కలవాలన్నా, ఒక ఏదో మన వర్క్ ఏదైనా చేయించుకోవాలనుకున్నా కూడా మేము 10 టైమ్స్ కాల్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కదా, ఏ టెడ్ వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అని చాలా. నాకు అప్పుడు ఎప్పుడైతే ఈ స్ట్రగుల్స్ వస్తున్నాయి ఇంకా నేను ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి లాస్ట్ 2 మంత్స్లోనే 3 మూవీస్ ఒప్పుకున్నాను.
ఓకే ఆల్రెడీ మనం ఇంకొక 3 మూవీస్ కంటిన్యూ గా షెడ్యూల్స్ లో ఉన్నాయి వరలక్ష్మి శరత్ కుమార్ గారితో ఒకటి 50% షూట్ కంప్లీట్ అయిపోయింది మెయిన్ లీడ్ తో ఇంకొకటి మన ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గారితో ఫస్ట్ షెడ్యూల్ మళ్ళీ అనౌన్స్ చేశారు సో అది చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న కాల్ చేస్తే 10 మంది వస్తున్నారు అప్పుడు 10 కాల్ చేస్తే ఒకరు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఒక కాల్ చేస్తే ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 10 మెంబర్స్ ఆఫీస్ లో ఉంటున్నారు మొత్తం సీన్ మారిపోయింది అలా ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను మాది అర్నస్ ఎంటర్టైన్మెంట్ టాప్ 10 బ్యానర్స్ లో మాది ఉండాలని చెప్పేసి నేను బలంగా కోరుకొని కొన్ని మంచి కథలు ఎన్నుకొని మంచి మంచి జోనర్స్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఇంకొక విషయం ఏంటంటే మాకు అన్వేషణ అవి నేను ఫస్ట్ మొన్ననే మాకు సెన్సార్ అయిపోయింది సెన్సార్కి వెళ్తే ఎక్కడే కానీ చిన్న కట్ కానీ బీప్ కానీ చెప్పుకోకుండా ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము ఈ 6 మంత్స్లో ఇంత మంచి మూవీ మేము ఎప్పుడు అంటే ఏదో ఒకటి వాళ్ళు పెట్టేస్తారు కదా ఇంటి పెట్టేస్తారు అలా పెట్టకుండా ఇచ్చిన ఫస్ట్ మూవీ మీ అన్వేషి అని చెప్పంగానే నాకు నిజంగా అటువంటి మూవీ నా ప్రెజెంట్ డేస్ లో కొన్ని ఎలిమెంట్స్ అవసరం ఆడియన్స్ కోరుకుంటాడు కనీసం ఒక డైలాగ్ అన్న ఒక డైలాగ్ ఇక్కడ మ్యూట్ చేయండి లేదంటే ఈ సీన్ బ్రల్ చేయండి అని ఎక్కడ చెప్పలేదు సో అంత అంటే పప్పు అన్న మావకాయ ఉన్నంత అటువంటి మూవీ నా బ్యానర్ లో నిజంగా చాలా సంతోషించాను అలాగే ఇటువంటి మూవీస్ నేను చేయాలని డిసైడ్ అయ్యే నేను కొన్ని మూవీస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాము డెఫినెట్ గా మా అర్ణశ్రీ ఎంటర్టైన్మెంట్ లో ఎవ్రీ 4-5 మంత్స్ కు ఒక మూవీ రిలీజ్ సూపర్ సూపర్ అలా ప్లాన్ చేస్తున్నాను